ఎన్టీఆర్ భరోసా పింఛన్దారుల జీవనానికి ఆసరాగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఎంపీడీఓ తహసీల్దార్లతో కలిసి కలెక్టర్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకే కలెక్టర్ స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేసి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ గ్రామంలో 84 ఏళ్ల వృద్ధుడి యోగక్షేమాలను తెలుసుకుని అతనితో ముచ్చటించారు. గ్రామస్థులు అర్జీలు ఇచ్చి తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించాలని కలెక్టర్ని కోరారు. అంతకుముందు నెల్లూరు నగరంలో నీలగిరి సంఘంలో కలెక్టర్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిగ్నల్ కూడా మొత్తం మన మండలాల్లో కూడా 145 మంది దాకా ఉన్నట్టు. సైకిల్ మాత్రం వస్తా ఉంటాయి. అంటే ఏంటి, ఏం చేస్తారు? మా విలేజ్ ఇది ఎప్పుడు జరిగింది? ఏదైనా పెన్షన్స్ వస్తున్నాయా? మీ ఇంట్లో ఎవరికైనా వస్తున్నాయా? మీకు అంతకు పెన్షన్ ఎవరికైనా పెన్షన్లు వస్తున్న వాళ్ళు ఉన్నారా దీనికి? పొలం ఎక్కడ ఈ ఊర్లో కంప్లీట్ సార్ టుడే? ఎవరిది పెన్షన్? అంటే అందరికి కూడా పెన్షన్ లేదంటే బయోమెట్రిక్ పడినోళ్ళకి వీక్లీ బేసిస్ చేస్తారంట సార్, అలా రొటేట్ అవుతుంది. పొద్దున ఎక్కడికి భర్త ఆయనకి భర్త చనిపోయిన ఉద్యోగం వచ్చేది. దేనికి వాడతారమ్మా? దేనికి వాడతారు?
ఏం చేసుకుంటున్నారు రోజు? పనికి ఏదైనా వెళ్తున్నారా? నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.